നമസ്കാരം. സിറ്റി ന്യൂസിലേക്ക് സ്വാഗതം. മുതിക മുഖ്യാംശങ്ങൾ. జగనన్న ఆణిముత్యాల పేరిట విద్యార్థులను సత్కరించడం గొప్ప విషయం. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టీనా. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు. విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక విద్యా సంస్కరణలను తీసుకువస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టీనా తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొని 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల పేరిట సత్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తుండగా గురువారం తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబర్చి మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల పేరిట సత్కరించారు. కొత్తపేటలోని రామకృష్ణ కవికుల క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టీనా పాల్గొని విద్యార్థులను సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం వారిని భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అద్భుతమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు ఏ రాష్ట్రంలోనూ లేవని, జగనన్న ఆణిముత్యాల పేరిట విద్యార్థులను సత్కరించడం గొప్ప విషయమని ఆమె పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచిన కొత్తపేట గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని మిన్నకోట దాక్షిణ్య, 2వ స్థానంలో నిలిచిన పెదరావూరు హై స్కూల్ విద్యార్థిని పల్లెకొండ రాజ్యలక్ష్మి మరియు 3వ నిలిచిన కొల్లిపురం మండలం అత్తోట జెడ్పీ హై స్కూల్ విద్యార్థి అద్దంకి గోవర్ధన నాయుళ్లను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్ ప్రధానోపాధ్యాయులను సత్కరించి నగదు బహుమతులను అందజేశారు. ప్రతి ఒక్కరు కూడా కుల మత వర్గ భేదం లేకుండా లో క్లాస్ అని కానీ, మిడిల్ క్లాస్ అని కానీ, హైయర్ క్లాస్ అని కానీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకునేటువంటి విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు మీరందరూ చక్కగా చదువుకునేలాగిన ఈరోజు జగన్మామ, మీ జగన్మామ ఈ అవకాశాన్ని చక్కగా కల్పిస్తున్నారు. ఈరోజు స్కూల్స్ చూసారా ఎంత చక్కగా నాడు నేడు కార్యక్రమం పెట్టి ఈరోజు స్కూల్స్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే అంత వైభవంగా నూరు మీరు కూర్చుంటానికి టేబుల్స్ కానివ్వండి, బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, లేదంటే మీరు మరి మీరు వెళ్ళడానికి మరి బాత్రూమ్స్ కానివ్వండి, ఎంత చక్కగా బాత్రూమ్స్ని కట్టించి ఎంత చక్కగా మరి స్కూల్స్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు, ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి కూడా. ఇంకా రాబోయే రోజుల్లో మీకు లెసన్స్ చెప్పడానికి డిజిటల్ టీవీలు కూడా పెట్టేటువంటి ఏర్పాటు చేస్తున్నామని మన అన్నగారు చెప్పారు. మరి మగపిల్లలకైతే ఏదో ఇక మీరు చదువుకోలేరా, మీరు ఇక నేను ఫీజులు కట్టలేనని చెప్పేసి వాళ్ళని ఏదో తాపి పనుకో, ఇంకో పనికో, ఇంకో పనికో వెళ్ళేటువంటి మరి ఆ పరిస్థితి రాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవటానికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. విద్యా కానుక కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఇవన్నీ అవకాశాలు ఫీజు రియంబర్స్మెంట్ చేసి ప్రతి అవకాశాన్ని కల్పించి మీరందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. 584 మార్కులు తెచ్చుకుంది. కంగ్రాచులేషన్స్ నాన్న. అద్దంకి గోవర్ధన నాయుడు 600కి 582 మార్కులు తెచ్చుకున్నాడు కొల్లిపురం మండలం. కంగ్రాచులేషన్. పిల్లల విద్యా భారం కాకుండా వాళ్ళకి పుస్తకాలు కొనాలంటే, వాళ్ళకు యూనిఫామ్ కొనాలంటే అన్నిటికీ డబ్బు కావాలి కాబట్టి అలాంటి ఇబ్బందులు వాళ్ళకి కలగకుండా
పిల్లలు స్కూల్ నుంచి మానిపించి వాళ్ళను చైల్డ్ లేబర్ గా మార్చకుండా, స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్స్ చేయకుండా వాళ్ళకి కూడా అమ్మఒడి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, టై, బెల్ట్లు, బూట్లు, సాక్సులు ప్రతి ఒక్కటి మనం ఏదైతే ఇంట్లో అన్ని పరీక్షించి నాణ్యమైన వస్తువులు కొనుక్కుంటాము, అలాగే ఒక ముఖ్యమంత్రి గారు అన్ని చూసి మనకు అందిస్తున్నారంటే నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మన దేశ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదన సింగ్, ఎంపీపీ చెన్నబెన్న శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ఉమా ప్రణతి, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా పిల్లలందరికీ కూడా మొట్టమొదటిగా విద్యా, వైద్యం, వీటి మీద ఎక్కువగా వ్యవసాయం వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి ఏ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్ని అసలు రూపురేఖలు మార్పాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ప్రతి పాఠశాలలో మెరుగైన మంచి నాణ్యమైన సేవలు ఉండాలని చెప్పి కూడా ముందు పాఠశాల రూపురేఖలు మార్చారు. నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈ దేశ చరిత్రలోనే ఓ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కూడా. ఈ 801 మంది పిల్లలు ఉత్తీర్ణతను సాధించడం జరిగింది. మరి సింగిల్ పేపర్ అన్నీ కూడా ఒకే పేపరు, 6 పేపర్లు, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, అదేవిధంగా సైన్సు, సోషల్ స్టడీస్. ఈ 6 పేపర్లలో కూడా చక్కగా బాగా రాసి 588 మార్కులు సాధించి కాలేజ్ సెన్స్లోనే మరి మొదటిగా నిలిచినటువంటి అమ్మాయిని మీరు కరదాలదమ్ములతోటి మీరు అభినందనలు తెలియచేయాలి. మరి మన గర్ల్స్ హై స్కూల్ దొడ్డపల్లి ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నటువంటి మరి అమ్మాయి దాక్షణ్య, ఈ అమ్మాయి మరి చక్కగా బాగా చదివి కార్పొరేట్ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా మరి అమ్మాయి మరి 588 మార్కులు సాధించింది. ఆ అమ్మాయిని కూడా మరి వేదిక మీదకి రావాల్సింది. 13వ వార్డులోని కమ్యూనిటీ హాల్ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. కమ్యూనిటీ హాల్ నందు 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న వంటశాలకు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదన నసీన్ శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్ నందు వంటశాల లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కౌన్సిలర్ కుర్రా సుజాత అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ సహకారంతో వంటశాల నిర్మాణానికి నిధులు కేటాయించగా గురువారం దానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేసి వంటశాలను అందుబాటులోకి తీసుకువస్తామని చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో సాయిబాబా మాస్టర్, మానవ ప్రభాకర్, కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. రారా ఈ బ్రాండ్ మోగినప్పుడు వస్తామేంటి? పదమూడవ వార్డులోని కమ్యూనిటీ హాల్లో ఒక కిచెన్ మరియు డైనింగ్ హాల్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇది గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన 20 లక్షలతో సుజాత గారి కోరిక మేర ఈ శంకుస్థాపన అనేది చేశాము. సాయిబాబా మాస్టర్ గారు చెప్పినట్టు గతంలో దీని చరిత్ర నాకు ఇప్పుడే తెలిసింది.
ఇది ఎస్సీ కమ్యూనిటీకి చెందిన హాలుగా ముందు శంకుస్థాపన చేయటం, తర్వాత అది రూపాంతరం చెంది అందరి కమ్యూనిటీ హాల్గా మారటం జరిగింది అనేది చెప్పారు. అలాగే బాలశౌరి గారు ఇంకో 30 లక్షలు ఈ కమ్యూనిటీ హాల్కి ఇవ్వటానికి సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. తప్పకుండా అవి కూడా వారితో మాట్లాడి అవి కూడా వినియోగించుకొని ఈ కమ్యూనిటీ హాల్ని మరింత ఉపయోగకరంగా మారి నిజంగానే ఎస్సీ ఎస్టీ వాళ్లకు కూడా దీనిలో ప్రముఖ ప్రాధాన్యత లభించేలా చూడండి. ఈరోజు చంద్రావూరు 13వ వార్డులోని కమిటీ హాల్కి రేకుల షెడ్డు వంటశాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మన చైర్పర్సన్ కాళీదా నరసింహ గారు, మరి మా వార్డు నాయకులు, మరి సాయిబాబా మాస్టర్ గారు, కిషోర్ గారు, మన్నో ప్రభాకర్ గారు, భూషణం గారు, మా వార్డు సభ్యులతో ఈరోజు మేము శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ వార్డులో చుట్టుపక్కల వార్డుల జనం అందరూ ఈ కమిటీ హాలు రెంట్ తక్కువని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే మాకు ఇక్కడ వంటశాల లేకపోవటం వల్ల వర్షం పడ్డా ఏదైనా ఈ ఎండలకి మాకు ఇబ్బందిగా ఉంది. అందుకని మేము మన శాసనసభ్యులు అన్నాభతిని శివకుమార్ గారికి, మన చైర్పర్సన్ కాళీదా నరసింహ గారికి మేము తెలియపరచడం జరిగింది. మేడం గారు మాకు ఇది 20 లక్షలు ఈ శాంక్షన్ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపరబాబు ప్రసాద్ ప్రారంభించారు. ఈపీఎఫ్ సమాన పనికి సమాన వేతనం, వేతనాలు మరియు కనీస వేతనాల చెల్లింపు, గ్రాట్యుటీ చట్టం లాంటివి అమలుకు నోచుకోక కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆ చట్టాలను అమలు చేస్తే కార్మికులకు మెరుగైన జీవన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు అవన్నీ కాదు, భారత రాజ్యాంగం స్ఫూర్తితో చేసిన చట్టాలు, ఆ చట్టాలను అమలు చేయమని ఆయా సందర్భాల్లో కోర్టులు మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్యం సంబంధించిన అత్యంత కీలకమైనటువంటిది, ప్రజారోగ్యంలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలీ, జనరల్ సెక్రటరీ మంగళగిరి వెంకటేశ్వర్లు, యూనియన్ ప్రెసిడెంట్ ఎం పద్మ, కంచర్ల సుశీల, కె సరళరాణి, వెలుగు లక్ష్మీనారాయణ, దుర్గా ప్రసాద్, చల్లపల్లి వెంకాయమ్మ, నీలం ఆదాము, జి తిరుపతయ్య, మేరీ బాబు, రాచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కొంతమంది కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ రంగంలో పనిచేసిన కార్మికులకి ఎక్కడ కూడా రెగ్యులర్ చేస్తూ ప్రకటన జారీ చేయలేదు. మేము ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని, పెద్దలందరికీ వేడుకుంటున్నాం. ఈ మున్సిపల్ కార్మికులు ఉదు తుఫాన్లో కానివ్వండి, అట్లాగే కోవిడ్ టైంలో కానీ, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు కానీ అనేక సందర్భాల్లో మేము ఏ రకంగా పనిచేస్తాం, ప్రజల సర్వీస్ చేస్తాం, మరి ప్రభుత్వానికి మేము ఏ విధంగా మేము చాలా జాగ్రత్తగా పనిచేస్తాం సంగతి మీరు అందరూ తెలిసిన విషయమే కాబట్టి యొక్క మా యొక్క పని విధానాన్ని, మేము చేసే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మా ముందు దయించి మమ్మల్ని అందరం కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి ఈలోపు సమాన పనికి సమాన వేతనం. ఇప్పుడు చిన్న విరామం.